నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం ఈ రోజు సుఖీభవలో తరచు తల తిరుగుతోందా పక్షవాతానికి ఏ డాక్టర్ ని కలవాలి నెఫ్రైటిక్ సిండ్రోమ్ అంటే ఏంటి కీళ్ళవాతానికి పచ్చాలు పాటించాలా ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్ ఒక పూట తిండి తినకపోతే నీరసం వచ్చేసి మనకు కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది మరి తిన్నా తినకపోయినా తరచూ కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉంటే అది ఖచ్చితంగా ఏదో సమస్యని అనుమానించాలి సాధారణంగా డిజినెస్ సమస్య ఉన్నప్పుడు మనకు తరచూ తల తిప్పడం అనేది అనుభవంలోకి వస్తుంది డిజినెస్ ని డాక్టర్లు వెర్టిగో అని కూడా పిలుస్తారు మెదడు చెవిలోని నాడీ వ్యవస్థలో లోపాల మూలంగా కనిపించే ఈ సమస్యకు ఎలాంటి చికిత్స తీసుకోవాలో డిజినెస్ తో బాధపడుతున్నప్పుడు జీవనశైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం బస్సులోనో రైల్లోనో ప్రయాణిస్తున్నప్పుడు చూడండి మనం ముందుకు వెళ్తుంటే మనకు వ్యతిరేకంగా అన్ని వెనక్కు వెళ్తూ ఉంటాయి పచ్చని పంట పొలాలు చెట్లు చేమలు వాహనాలు జనాలు ఇలా అన్ని వెనక్కి వెళ్తూ గిర్రున తిరుగుతున్నట్లుగా కనిపిస్తుంటాయి ఈ దృశ్యాన్ని చూసేందుకని మనలో చాలా మంది కోరి మరీ కిటికీ పక్క సీట్లని ఎంచుకుంటారు ప్రయాణాల్లో ఓకే అంత సరదాగా ఉంటుంది మరి నిజ జీవితంలోనూ ఇలా చుట్టూ ఉన్నవన్నీ గిర్రున తిరిగిపోతుంటే తరచూ అలా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా అది వెర్టిగో సమస్యనని చెబుతున్నారు డాక్టర్ వెర్టిగో దీన్ని పేషెంట్ రకరకాల పదాలతో డాక్టర్ ముందు చెప్తారండి తోసివేసినట్టుగా ఉండడం చుట్టూతో ఉన్న ప్రపంచం గిర్రున తిరుగుతున్నట్టు ఉండడం ప్రపంచం చుట్టూతో తను తిరుగుతున్నట్టుగా ఉండడం లేదు నడుస్తుంటే ఏదైనా ఒక పక్కకి విసిరేయబడ్డట్టుగా ఉందని అనడం ఇలాంటి ఫీలింగ్స్ దేన్నన్నా ఇన్ జనరల్గా వెర్టిగో అని అంటాం మెదడు చిన్న మెదడు లేదా బ్రెయిన్ స్టెమ్ ఈ మూడింట్లో ఎక్కడన్నా ఇబ్బంది ఉన్నట్టయితే వచ్చే వెర్టిగోని సెంట్రల్ వెర్టిగో అంటాం అదే పెరిఫెరల్ వెర్టిగో లోపల చెవిలో ఉండే వెస్టిబులర్ ఆపరేటర్స్లో ఏదన్నా ఇబ్బంది తలెత్తినప్పుడు దాని వలన కలిగే గిడినెస్ని పెరిఫెరల్ వెర్టిగో అదర్వైజ్ కాల్డ్ యాజ్ ఎండార్గన్ వెర్టిగో అని అంటారు ఇకపోతే నాలుగోది ఆటోటాక్సిక్ డ్రగ్స్ అంటే లోపల చెవిని ఏదన్నా దెబ్బతీసినప్పుడు దెబ్బతీసే మందులు ఎస్పెషల్లీ వాడినప్పుడు కూడా లోపల చెవిలో డ్యామేజ్ జరిగి దానివల్ల కూడా పేషెంట్కి వెర్టిగో వస్తుంది బ్రెయిన్లో ఏదన్నా ఒక పర్టికులర్ పార్ట్కి రక్తం సరఫరా సరిగ్గా జరగనప్పుడు దానివల్ల కూడా కళ్ళు తిరిగే అవకాశాలు ఉంటాయి మెదడులో ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు మెదడుకు సరిగా రక్త ప్రసరణ జరగని పరిస్థితుల్లో కూడా వెర్టిగో సమస్య కనిపించే అవకాశం ఉంటుంది ఇలాంటప్పుడు వాంతి అవుతున్నట్లుగా ఉంటుంది శరీరం అంతా చెమటలు పడుతుంటాయి కనుగుడ్ల కదలిక ఒక క్రమంలో ఉండదు కదలికలు చాలా కష్టంగా ఉంటాయి వినికిడి దృష్టి మందగించవచ్చు ఈ లక్షణాలు అందరిలోనూ ఒకేలా ఉండవు కొంతమందిలో కేవలం కొన్ని నిమిషాల పాటే ఉంటే మరికొంతమందిలో కొన్ని గంటల పాటు కూడా ఉండొచ్చు పర్టిక్యులర్ పొజిషన్ ఆఫ్ ద హెడ్ గాని పొజిషన్ ఆఫ్ ద బాడీ గాని ఉన్నప్పుడు వెర్టిగో వస్తుందా లేదు ఒక పర్టిక్యులర్ టైం ఆఫ్ ద డే అంటే ఒక రోజులో ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో లేదా ప్రత్యేకమైన టైంలో మాత్రమే కళ్ళు తిరుగుతున్నాయా ఇలాంటి తరో హిస్టరీ తీసుకుని హిస్టరీ తర్వాత ముందు చెవి ముక్కు గొంతు తరో ఎగ్జామినేషన్ చేసుకోవాలి ఈ క్లినికల్ ఎగ్జామినేషన్లో మధ్య చెవికి సంబంధించిన కంప్లైంట్స్ ఏమీ లేవు బాహ్య చెవికి సంబంధించిన కంప్లైంట్స్ ఏమీ లేవు అని రూఢిపరుచుకున్నప్పుడు అప్పుడు లోపల చెవికి సంబంధించిన పరీక్ష ఈ లోపల చెవికి సంబంధించిన పరీక్షల్లో మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఈస్ ప్యూర్టోన్ ఆడియోగ్రామ్ అంటే ఈ చెవి వినికిడిని కొలవడానికి చేసే పరీక్ష ఈ ప్యూర్టోన్ ఆడియోగ్రామ్ గ్రాఫ్ ప్యాటర్న్ బట్టి చాలా వరకు చెవికి సంబంధించిన కారణాలని మనం కనుక్కోవచ్చండి ప్యూర్టోన్ ఆడియోగ్రామ్ తర్వాత కొన్ని అదర్ డిజార్డర్స్ టు రూల్ అవుట్ అంటే సపోజ్ సర్వైకల్ స్పాండిలోసిస్ ఉండి దానివల్ల వెర్టిబ్రల్ ఆర్టరీస్ ఏదన్నా కంప్రెస్ అయ్యి దానివల్ల మెదడుకి జరిగే రక్తం సరఫరా నిలిచిపోయి తద్వారా వెర్టిగో వస్తుంది అన్న అనుమానం అలాంటివి రూల్ అవుట్ చేసుకోవడానికి
సర్వైకల్ ఎక్స్రే నెక్ సర్వైకల్ స్పైన్ అలాగే డాప్లర్ నెక్ అంటే రక్తనాళాలు మెడలోంచి మెదడుకి రక్తాన్ని తీసుకొని వెళ్ళే రక్తనాళాల్లోంచి రక్తం సరఫరా సరిగ్గా జరుగుతుందా లేదా చూడడానికి చేసుకునే డాప్లర్ టెస్ట్ అలాగే చక్కెర వ్యాధి లాంటి వ్యాధుల నిర్ధారణ కొరకు చేసుకునే రక్త పరీక్షలు అలాగే రక్తహీనత లాంటి చూడడానికి చేసే కంప్లీట్ హిమోగ్రాము అలాగే లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు ఈ పరీక్షలు చేసుకొని ఆ లోపల ఉన్న కారణాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది వర్టిగో పేషెంట్ ట్రీట్మెంట్ మొదలుపెట్టినప్పుడు మెయిన్ జాగృత తీసుకోవాల్సింది టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ అంటే డ్రైవింగ్ లాంటి పనులు చేయకుండా ఉండాలి మెషినరీ దగ్గర వర్క్ చేసేటప్పుడు లేదు మెట్లెక్కేటప్పుడు లేదు డ్రైవింగ్ చేసేటప్పుడు ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో వర్టిగో వచ్చినప్పుడు ప్రాణానికి హాని కలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ డ్రైవింగ్ లాంటి అవాయిడ్ చేయడం అలాగే రైలింగ్ లేకుండా ఉండే మెట్లు ఎక్కకుండా ఉండడం పిట్టగోడలు పక్కగా నిలబడకుండా ఉండడం ఇలాంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఎక్కడ ఉండగా వర్టిగో వస్తే అక్కడ కూర్చోవడం మంచిది వెర్టిగో లక్షణాలు కనిపిస్తున్నప్పుడు శరీరం సమతూకం దెబ్బతింటుంది నడవడం కష్టం అవుతుంది ఎత్తైన ప్రాంతాల నుంచి పడిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది కాబట్టి వెర్టిగో సమస్యతో బాధపడే వాళ్ళు తోడు లేకుండా బయటికి వెళ్ళడం మంచిది కాదు అలాగే డ్రైవింగ్ కూడా ఎప్పుడూ కూడా ఒకరే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళకూడదు తప్పనిసరిగా వెంట ఎవర్నైనా తీసుకెళ్ళాలి మీనియర్స్ డిసీజ్ మధ్య చెవిలో ఇన్ఫెక్షన్ కారణంగా వెర్టిగో సమస్య వచ్చినప్పుడు ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించాలి ఈత కొలనుల్లోనూ గ్యాస్ట్రో దగ్గర సదా జాగ్రత్తగా ఉండాలి సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు తగిన వైద్య సహాయం తీసుకోవాలి తరచూ